నారాయణ నారాయణ హరే కృష్ణ. భగవంతుడైన శ్రీకృష్ణుడు పౌండ్రకుని ఉద్దేశించి దూతతో ఇలా అన్నాడు, నువ్వు చక్రము మొదలైన ఏ కృత్రిమ చిహ్నాలను చూసుకొని ఇలా బడాయి మాటలు పలుకుతున్నావో వాటిని నీ అనుచరులపైనే విడిచిపెడతాను. నేను నిన్ను వధించినప్పుడు నువ్వు ఏ నోటితో గొప్పలు పలికావో ఆ నోరు తెరుచుకొని ఉండగా యుద్ధభూమిలో పడిపోతావు. నోరు తెరుచుకొనే పడిపోతావు, నోటితో కదా అన్నావు, ఆ నోరు ఇంక మళ్ళీ మూయదు. అప్పుడు నీ చుట్టూ రాబందులు, గ్రద్దలు, గవ్వపక్షులు చేరుతాయి అని సందేశాన్ని పంపాడు. ఆ నిందా వచనాలను దూత తన ప్రభువైన పౌండ్రకుడికి నివేదించాడు. శ్రీకృష్ణుడు రథమెక్కి కాశీకి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడని తెలిసి మహారథుడైనటువంటి పౌండ్రకుడు రెండు అక్షోహిణుల సైన్యంతో కలిసి వెంటనే పురము నుండి బయటకు వచ్చాడు. ఆ పౌండ్రకుడి మిత్రుడైన కాశీరాజు మూడు అక్షోహిణులతో వెనుక నుండి పౌండ్రకుడిని రక్షిస్తూ వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ పౌండ్రకుడిని చూశాడు. శంఖము, చక్రము, కత్తి, శ్రీవత్సము, కౌస్తుభము, మాణిక్యము, వనమాల, పించము మొదలైన వాటిని కృత్రిమంగా పౌండ్రకుడు అలంకరించుకొని ఉన్నాడని శ్రీకృష్ణుడు గమనించాడు. కృష్ణుడికి ఏదేది అలంకారం చేసుకున్నాడో, పీతాంబరాదులు ఎట్లా తొడిగారో, మాలలు ఎట్లా వేసుకున్నాడో, భుజకీర్తులు ఎట్లా ఉన్నాయో, శంఖ చక్ర గదా పద్మాలు అట్లానే పట్టుకున్నట్టుగానే అన్నీ ఉన్నాయి వాడికి. అట్లనే ధరించాడు, కృష్ణుడిలాగానే ఉన్నాడు, పించం కూడా పెట్టుకున్నాడు, ఒక పుల్లంగోవి కూడా నడుముకి పెట్టుకున్నాడు. చూస్తే కృష్ణుడే, అదే రూపం కూడా వాడికి అట్లనే ఉంది. ఆ విధంగా ఈ కృష్ణుడు చూశాడు ఆ డూప్లికేట్ కృష్ణుడిని. కృష్ణుని రూపంతో ఉండినటువంటి శ్రీకృష్ణుడు దీన్ని గమనించాడు. వాడు పచ్చని పట్టు వస్త్రాలను ధరించాడు. అతడి జెండాపై కూడా కృత్రిమమైనటువంటి గరుడుడు ఉన్నాడు. అంతా డూప్లికేట్ చేసి పారేశాడు. అతడు విలువలేని కిరీటాన్ని, మకరాకృతి గల కుండలాలను ధరించాడు. రంగస్థలం పైన ఉండే నటుడిలాగా తనను పోలిన కపట వేషాన్ని ధరించినటువంటి ఆ పౌండ్రకుడిని చూసి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు విరగబడి నవ్వాడు. నవ్వు వచ్చేసింది, ఆత రూపాన్ని చూసే నవ్వు వచ్చేసింది. శత్రువులు శ్రీకృష్ణుడిని శూలాలు, గదలు, గుదియలు, బల్లెములు, ఖడ్గములు, ఈటెలు, చిల్లకోలలు, చొరకత్తులు, అడ్డకత్తులు, బాణాలతో కొట్టారు. ప్రళయాకాలంలో అగ్ని పలు రకాల ప్రాణులను పీడించినట్లుగా శ్రీకృష్ణుడు ఆ పౌండ్రక కాశీరాజుల సైన్యంపై గదలు, కత్తలు, చక్రము, బాణాలను ప్రయోగించి అధికంగా పీడించాడు. స్వామి ఊరికే ఉంటాడా? వాళ్ళు ఎంతగా కొడుతున్నారో అంత పదింతలు వాళ్ళ మీద పడుతున్నాడు. వాళ్ళు ఏదేది ప్రయోగించారో దాన్నే స్వామి కూడా ప్రయోగిస్తున్నాడు. అధికంగా పీడించాడు, ఇంకా చెప్పలేనంత. అప్పుడు ఆ సైన్యంలో ఏనుగులు, రథాలు, గుర్రాలు, పదాతలు, గాడిదలు, ఒంటెలు కూడా ఉన్నాయి. ఆ యుద్ధభూమి శ్రీకృష్ణుడి చక్రం చేత ముక్కలుగా చేయబడ్డ శత్రు సైన్యంలో నిండిపోయింది. అక్షోహిణులు, అక్షోహిణులు అంటే ఏమిటి పిల్లాట, నా చెప్పండి. మరి జనాభా ఎక్కువ ఉంది ద్వాపరంలో ఆ కృష్ణుడి కాలంలో అనేది బాగా తెలుస్తున్నది ఇప్పుడు మనకు. అట్లా ఎంతో అక్షోహిణులతో వచ్చినటువంటి సైన్యాన్ని స్వామి, అక్షోహిణులు ఎవరెవరు ఉన్నారో, అక్షోహిణులతో ఎంత సైన్యం ఉందో, అంత సైన్యం ముక్కలుగా చేయబడ్డ శత్రు సైన్యంతో అది అట్లా 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 నిండిపోయినటువంటిది. భూతనాథుడైన రుద్రుడు విహరించే భయంకరమైన ప్రళయకాలం నాటి కిరీడాస్థలంలాగా ఉన్న ఆ యుద్ధభూమి శూరులకు ఆనందాన్ని కలిగిస్తూ ప్రకాశించింది. తర్వాత శ్రీకృష్ణుడు పౌండ్రకుడితో ఇలా అన్నాడు, ఓ పౌండ్రక, నువ్వు దూతవాక్యము ద్వారా వేటిని విడిచిపెట్టమని నాకు కబురు పంపావో ఆ అస్త్రములను దీనిపై విడిచిపెడుతున్నా. నువ్వు అన్నావు కదా నా దగ్గర ఉండే వస్త్రాలన్నీ, ఏదైతే అస్త్రాలు ఉన్నాయో, అలంకారం ఉన్నాయో విడిచిపెట్టమన్నావు కదా, ఖండితం విడిచిపెడతా నేను, నీ మాట ప్రకారంగానే నేను విడిచిపెడతా.
తీసేయమన్నావా? తీసేస్తున్నాను. ఇప్పుడు దాని పని కల్పించాలి కదా, అందుకని తీసేస్తున్నాను. నేను ఇవన్నీ నీపైన వదిలేస్తున్నాను, నీపైన తవే వచ్చేస్తున్నాయి. నువ్వు నా పేరును కపటంతో పెట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు ఆ పేరును విడిచిపెట్టినట్లుగా చేస్తాను, విడిచిపెట్టేటట్లుగా చేస్తాను. ఒక రోజులో నీకు చేసేస్తాను. ఏది నీ దగ్గర ఉండేవన్నీ విడిచిపెట్టి చూస్తాం, కింద పడిపోతాయి అంతే. ఆ విధంగా ఒకవేళ నేనే నీకు భయపడి యుద్ధం చేయలేకపోతే ఇప్పుడే నీ శరణు పొందుతాను అని శ్రీకృష్ణుడు ఈ విధంగా పౌండ్రకుడితో అన్నాడు. పదునైన బాణాలతో వాటిని రథహీనుడిగా చేశాడు, రథం లేనివాడిగా చేశాడు. అప్పుడు ఆయన ఇంద్రుడు వజ్రంతో పర్వత శిఖరాన్ని ఖండించినట్లుగా చక్రంతో వాడి తలను ఖండించేశాడు. ఇంకా ఎక్కువసేపు ఎందుకు మోక్షాన్ని ఇచ్చేస్తాం అని ఒకేపారి ఒక పర్వతాన్ని కొట్టినట్టుగా వాడి తల ఉంది, అట్లా కొట్టి పారేశాడు. అదేవిధంగా ఆయన రెక్కలు గల బాణాలను ప్రయోగించి కాశీరాజు తలను మొండెము నుండి ఊడగొట్టి కాశీనగరంలో పడేటట్లుగా చేశాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా తన బాగోగులు చూసుకొని పౌండ్రకుడిని, వాడి మిత్రుడైనటువంటి కాశీరాజును కూడా వధించాడు. అమృతం వంటి తన కీర్తిని సిద్ధులు గానం చేస్తూ ఉండగా ఆయన ద్వారకంలోకి ప్రవేశించాడు. స్వామి విజయయాత్ర కదా ఇది, విజయమైంది, సాధించాడు. ద్వారకకు వెళుతున్నాడు మంగళవాద్యాలతో, ఆనందమైనటువంటి సంతోషంతో. ఆ పౌండ్రకుడు ఎల్లప్పుడూ వైరంతోనైనా సరే భగవంతుడైన శ్రీకృష్ణుని ధ్యానించటం వల్ల అతడి సకల బంధాలు నశించిపోయాయి. ఎప్పుడూ కృష్ణుణ్ణి ధ్యానించుతున్నాడు పౌండ్రకుడు. కృష్ణుణ్ణి కొడతాను, ఈ చక్రంతో కొడతాను, కృష్ణుని నేనే, వాసుదేవుడు నేనే, వాసుదేవా కృష్ణ కృష్ణ వాసుదేవా కృష్ణ అని ఎప్పుడు అనేవాడు. మాటి మాటకు కృష్ణుని పోల్చుకునేవాడు. నీలవద్దను నిలబడి తాను ముఖం చూసుకొని కృష్ణునిలాగే ఉన్నాను కదా అని చూసుకొని మురిసిపోయేవాడు. కృష్ణ 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 అహర్నిషాదులు ధ్యానించాడు. పడుకున్నప్పుడు అదే కలలో కూడా కృష్ణ కృష్ణ అన్నాడు కంసుడిలాగా. విరోధభావంతో ఇద్దరూ అంతేలేండి, విరోధభావంతో ఇతని కడుపు మంట జలస్ అంటామే, ఆ కడుపు మంట ఆ కోతతో వీడి విరోధాన్ని పెంచుకున్నాడు. కంసుడు భయంతో వాడు విరోధాన్ని పెంచుకున్నాడు, చచ్చిపోతాననే ఒక ప్రాణ భయంతో. వీడికి ఆ భయం లేదు కానీ నేనే అనేటువంటి విరోధాన్ని పెంచుకున్నాడు, భ్రమపడ్డాడు. ఈ భ్రమ విరోధము వాడికి అసలైన విరోధం. కంసుడికి చంపాలనేటువంటి కృష్ణుడిని చంపాలనే లేదు, కృష్ణుడిలాగా నేనున్నా, కృష్ణుడు శరణైపోతే నన్ను నేను సరిపోతాను అనే విధంగా వీడు శత్రుత్వాన్ని పెంచుకొని పగలు రాత్రి స్మరణ చేశాడండి. చూసారా, పరమాత్ముడిని చుట్టుకోనైనా స్మరణ చేస్తే ఎంత భాగ్యం ఉంది అనటానికి పౌండ్రకుడి యొక్క మనకు కథనే మనకు చాలా అద్భుతమైన. సకల బంధాలు నశించిపోయాయట. కృష్ణ కృష్ణ హరే, నారాయణ హరే.